నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగంలో ఒక అంశంపైన నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కేబినెట్ మంత్రులకి శాసనసభ్యులకి నాయకులకి జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగాన్ని అందులో ఒక మాటను పట్టుకొని తీవ్ర వ్యాఖ్యానాలు ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు వివిధ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ సందర్భంలో మాట్లాడారు నంద్యాలలో జరిగినటువంటి సభలో జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం అంతా కూడా నైతిక విలువల మీద ప్రజాస్వామ్యం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధర్మం మీద అన్యాయాలపైన జగన్ మోహన్ రెడ్డి గారు ప్రసంగం చేశారు ఈ రోజు నైతిక విలువల గురించి మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గాని దాన్ని తట్టుకునేటువంటి శక్తి దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికీ లేదు అందుకనే ఒక అంశాన్ని పట్టుకొని తీవ్ర దుమారాన్ని లేపుతూ అనగొడనటువంటి మాట ఏదో జగన్ మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం ఒక విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతా ఉన్నాం మనం పండించేటువంటి పంటలో వచ్చినటువంటి పంటకి హక్కుదారులు మనం మనం సంపాదించినటువంటి డబ్బుకి హక్కుదారులు మనం దాన్ని పక్కన ఉన్న వాడు దోచుకొని వెళ్ళిపోతుంటే దొంగ అనకపోతే దొర అంటామా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని గెలిచినటువంటి దాదాపు 21 మంది శాసనసభ్యుల్ని కనీస విలువలు లేకుండా రాజీనామాలు చేయించకుండా మీ పార్టీలోకి తీసుకొని మంత్రులుగా నలుగురికి ప్రమాణ స్వీకారం చేయించి నీ క్యాబినెట్లో పెట్టుకొని మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని మంత్రులుగా ఈరోజు క్యాబినెట్లో పక్క జిల్లా అయినటువంటి విజయనగరం నుంచి ఒకరిని కర్నూలు నుంచి ఒకరిని కడప నుంచి ఒకరిని చిత్తూరు నుంచి ఇలాగా నలుగురు శాసనసభ్యుల్ని ఇప్పటికి కూడా అసెంబ్లీ రికార్డ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు క్యాబినెట్లో తీసుకొని నైతిక విలువల గురించి మాట్లాడేటువంటి ధైర్యం కూడా మీకు లేదు తీరా నిన్న నంద్యాల సభలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నప్పుడు నాయకుడి తాలూకా విలువలకి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ లక్షణాలను మెచ్చి దమ్మున్నటువంటి మగాడిగా రాజీనామా చేస్తే దాన్ని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు మీ పార్టీలో చేరినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఎలా చేరారండి రాజీనామా లేవంటే చంద్రబాబు నాయుడు గారికి పంపించామండి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపించాం రాజీనామాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపిస్తారు కనీస సిగ్గు శరం లేకుండా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ నైతిక విలువలకు కట్టుబడి లేకుండా ఈరోజు పక్క జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావు గారు మాట్లాడుతూ ఉన్నారు సత్యం ధర్మం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి వెళ్ళడానికి మేము చాలా ఆనందపడ్డాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సత్యం ధర్మం అనేటువంటి మాటకి అర్థం తెలియనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ మంత్రి పదవుల కోసం బొబ్బిలి రాజుల తాలూకా వంశ చరిత్రని
विजयनगर राजुल अशोक गजपति राजुगार काल दर ताकट वास्तव का अड़ताकने गोपगा इतर प्राता मे बोबिल पुलकने बोबिल पुल का बोबिल पिछली सदर्भंग दाकोनी निजंगा राज वंशीयुलैनटुवंटि उंटारे निजंगा राचरिकं मीलो उंटे ई रोजु मी द्वारा मरोकसारी ई राष्ट्र मंत्रिगा अनैतिकततो मीरु मंत्रिवर्गंलो उन्नटुवंटि सुजय कृष्ण रंगाराव राजीनामा चेसि तिरिगि पोटी चेसेटुवंटि दम्मु धैर्यं उंदनि अडुगुता उन्नां పక్క జిల్లా ఇనేటువంటి శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అరే నిన్న కాక మొన్న 4 రోజులు 5 రోజులు క్రితం మీ మీద ఉన్నటువంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 23 మందికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జీవో ద్వారా కేసులన్నీ ఎత్తేసినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు దేవునేని ఉమా మాట్లాడినా ఈరోజు ఆయన వదిన చావు కారణమైనటువంటి వ్యక్తి కల్తీ ఎరువులు అమ్ముకున్నటువంటి ప్రతిపక్ష పుల్లారావు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే మీకు నాయకత్వం వహించేటువంటి నాయకుడి సంగతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు ప్రజల తాలూకా ఇబ్బందులకు కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలకు శిక్ష వేయించేటువంటి అవకాశం ఇస్తే కాల్చి చంపుతారన్నటువంటి మాట జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు దానికి సంబంధించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పుష్కరాల్లో మీ సినిమా కోసం మీ అందమైనటువంటి మొహాన్ని దేశ ప్రజలకు చూపించడం కోసం 29 మంది చావుకి కారణమైనటువంటి వ్యక్తి రాక్షసుడు కాదని అడుగుతా ఉన్నాం. దేవుడి పుష్కరాల్లో దైవ స్నానానికి వచ్చినటువంటి 29 మంది యాత్రికులు నీ బోయపాడి సినిమాలో నటిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం సినిమా కోసం షూటింగ్ల కోసం 29 మంది చావు కారణమైనటువంటి వ్యక్తి రాక్షసుడు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆకలితో చనిపోతున్నటువంటి వందలాది మంది రైతాంగం ప్రభుత్వం ఆదుకోక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ అందక సరైనటువంటి సమయానికి వర్షాలు పడక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు రాక ప్రభుత్వం అందించాల్సినటువంటి ఎరువులు అందించక ఈరోజు వందలాది మంది చనిపోతున్నటువంటి రైతులు కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షసుడు హంతకుడు కాదా అని అడుగుతా ఉన్నాం. గత సందర్భాలు చూసాం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఒక ఉద్యమం జరిగితే రాష్ట్ర ప్రజలకు అంతా కూడా నిరసన తెలియజేయడానికి అసెంబ్లీ దగ్గరికి వస్తే ఎంతో మందిని కాల్చి చంపడానికి ప్రయత్నం చేస్తే దాదాపు 3-4 చనిపోతే చనిపోయినటువంటి వారికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే నీకు పిల్లని ఇచ్చినటువంటి మామ నువ్వు ఈ రోజు అధికారంలో కూర్చోవడం కారణమైనటువంటి మీ మామగారు ఎంటి రామారావు గారి చావుకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఎంతమంది చావు కారణమైనటువంటి వ్యక్తిని హంతకుడు రాక్షసుడు అనకపోతే ఇంకేమంటారు ప్రజలు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇన్ని కారణాలు గతంలో ఈ పార్టీకి వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు వారి పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పారు. విజయవాడలో వంగవీటి మోహనరంగ చావు కారణం నారా చంద్రబాబు నాయుడు గారే అన్నటువంటి మాటని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలకు చెందినటువంటి చెరుకూరి నారాయణ రెడ్డి అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద వేటకొడవలతో బాంబులతో
పేల్చి చంపినటువంటి సందర్భం మీకు గుర్తు లేదని అడుగుతా ఉన్నాం। సెప్టెంబర్ 1వ తారీఖు 2009 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక రోజు చనిపోయే ముందు నువ్వు ఫినిష్ అయిపోతావో నేను ఫినిష్ అయిపోతానో త్వరలోనే చూస్తాం అన్నటువంటి మాట ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు। మరుసటి రోజే రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు। దానికి సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం। మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుణ్ణి నీ అంతు చూస్తా అన్నటువంటి మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు। తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు పాతేస్తాం మీ అంతు చూస్తాం నరికేస్తాం అన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడారు। ఇవేవి గుత్రాదా తెలుగుదేశం పార్టీ నాయకులకి? ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు జీవీఎంసీ కార్యాలయం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్ర చేస్తా ఉన్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు। నీతులు మాట్లాడుతూ ఉంటారు, మాకు సంప్రదాయాలు సంస్కృతి తెలుసంటారు, మీ నాయకుడు నేర్పించినటువంటి మార్గం ఇదేమన్నా అడుగుతా ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటల్ని, నంద్యాలలో ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సమర్థిస్తున్నాం అన్నటువంటి మాటని మరొక్కసారి గట్టిగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ, ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంతమంది హత్యకు కారణమయ్యి ఇంతమంది చావుకు కారణమయ్యి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు కాల్మని కార్యక్రమాలకు కానీ అనేకమైనటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ అనేక మరణాలకి అనేక చావులకి కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షసుడే అన్నటువంటి మాటని, అంతకుడే అన్నటువంటి మాటని మరొకసారి గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాలలో జరిగినటువంటి పర్యటనని ఆయన జరిగినటువంటి బహిరంగ సభని చూసి తట్టుకోలేక దాన్ని ఏ రకంగా పక్కదోవ పట్టించాలన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తెరలేపారు తప్ప దీంట్లో పెద్దగా రాష్ట్ర ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజలు కానీ దీని మీద పెద్దగా పట్టించుకోవట్లేదు। తెలుగుదేశం పార్టీ నాయకులకి రేపు నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో వారి పతనం మొదలవుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం। అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నువ్వు మీరు ఫినిష్ అవుతారో నేను ఫినిష్ అవుతానో త్వరలోనే చూస్తా ఉన్నటువంటి మాట అన్నారు। మరుసటి రోజే రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు। ఆ ముందు రోజు అన్నటువంటి మాటకి తర్వాత రోజు జరిగినటువంటి పరిణామానికి ఈరోజు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి మరణంతో నష్టపోయిందో ఆయన మాట్లాడినటువంటి మరుసటి రోజే ఆ కార్యక్రమం అంత పెద్ద ఘటన జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఒక మహానాయకుని కోల్పోతే తప్పకుండా మేము అనుమానిస్తున్నాం, దాని మీద ఎంక్వైరీకి సిద్ధపడాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఒకసారి అటువంటి మాట మాట్లాడి మరుసటి రోజు అటువంటి పరిణామం జరిగినప్పుడు మాకు తప్పకుండా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి చాలామంది నాయకులు పుస్తకాల్లో రాశారు, ఎంతోమంది నాయకుల తాలూకా చావుకి హత్యలకు కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి గతంలో హరిరామ్ జోగి చెప్పాడు, గతంలో స్వయాన ఆయన తోడల్లో అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఆయన పుస్తకాల్లో। మరి అంతకంట ఆ రోజు 85లో ఎన్టీ రామారావు గారిని నాదన్న భాస్కర్రావు గారి సమస్య వచ్చి పదవిలోంచి దిగిపోయినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా బస్సులవి తగలబెట్టండి అన్నటువంటి మాటని చెప్పినటువంటి విషయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు స్వయాన తోడళ్ళు, మమ్మల్ని మేము మాట్లాడామంటే మేము ఆరోపణలు చేసామంటే ప్రతిపక్ష నాయకులుగా మేమేదో ఆరోపణలు చేసామన్నటువంటి మాట చెప్తాం, స్వయంగా మీ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, మీ పార్టీలో నాయకులు చెప్తా ఉంటే తప్పకుండా మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి। అందుకనే ఆ రోజు జరిగినటువంటి స్టేట్మెంట్కి జరిగినటువంటి 2వ తారీఖు రాష్ట్రం ప్రజానాయకుణ్ణి మహానాయకుణ్ణి కోల్పోయింది, తప్పకుండా మాకు అనుమానాలు కలుగుతున్నాయి అన్నటువంటిది మేము ఎక్స్ప్రెస్ చేస్తాం।